ఈ రోజు కంటక వాక్యం శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రియుల దేవుడు తన పోలికగా మనలను సృష్టించుకున్నాడు తన పోలికగా అంటే కేవలం శరీర సంబంధమైనది కాదు గాని అది ఆత్మీయ సంబంధమైనది కూడా అని మనం గ్రహించాలి దేవుడు మంచివాడు ఆయన పిల్లలమైన మనం కూడా మంచివారము సృష్టింపబడ్డాము అయితే మనలో అనేక లోపాలు మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా లోకం వలన వచ్చిన పాపాలేనని మనం గ్రహించాలి లోకంతో స్నేహం చేయడం ద్వారా మనలో పాపస్వభావం కలుగుతుంది అందుకే మనం లోకంతో కాకుండా పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేసేవారమై ఉండాలి ఇందును గురించి ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేనెవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును తండ్రి నన్ను ఏలాగూ ప్రేమించెను నేనును మిమ్మను అలాగూ ప్రేమించి నా ప్రేమయందు నిలిచియుండు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు ఎడల నా ప్రేమయందు ఉందురు మీ అందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అని ప్రియులార మనం దేవుని చేత శ్రేష్టమైన ద్రాక్ష వల్లి వలె ఈ లోకంలో నాటబడి ఉన్నాము మనం దేవునితో ప్రతిదినం సహవాసం చేసినప్పుడే మనం మంచి ఫలములను ఫలించగలం మనం ఎటువంటి పాపస్థితిలో ఉన్నను ఏ బంధకాలలో ఉన్నను దేవుని వైపు మనం తిరిగిన ఆయన మన వైపు తిరిగి మనకు సహాయం చేయగలడు అందుకే మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రతి పాపపు స్వభావాన్ని వారమై ఉందా ఈ వాక్యము దేవునితో సహవాసం చేసి దేవుని కొరకు మంచి ఫలములు ఫలించేవారమై మనం జీవించాలని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు పోలికగా మారదాం అటు అనుభవంలోనికి దేవుడు మనులను గాక ఆమె